వేలాది సంవత్సరాలుగా ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం యూదులు వారికి బాగా పరిచయమైన ఈ మాటలతో దేవునిపై తమ భక్తిని వ్యక్తపరిచేవారు వాటిని క్షమా అని పిలుస్తారు ఇస్రాయేలు వినుము మన దేవుడైన యహోవా అద్వితీయుడుగు యహోవా నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యహోవాను ప్రేమింపవలను ఈ వాక్యంలోని చివరదైన శక్తి అనే పదం గురించి నేర్చుకోబోతున్నాం దీనికి హీబ్రూ పదం మెయోద్ లేఖనాల్లో ఈ పదం దాదాపు మూడు వందల సార్లు కనిపిస్తుంది నిజానికి ఈ పదానికి అర్థం శక్తి లేక బలం అని కాదు శక్తి అనే మాటకి హీబ్రూలో సరైన అర్థం ఇచ్చే మంచి మాట ఒకటి ఉంది అది మేయోద్ కాదు వాస్తవానికి బైబుల్ మొత్తం మీద మెయోద్ అనే మాటను శక్తి అని అనువదించింది ఈ ఒక్క క్షమాలోనే ఇంతకీ సంగతి ఏంటి మెయోద్ అనే మాటకి అతి సామాన్యమైన భావం ఏమిటంటే చాలా లేక ఎక్కువ అని దీనినే గ్రామర పండితులు క్రియా విశేషణం అంటారు వేరొక పదానికి బలం చేకూర్చడానికి దాని పక్కన వాడే పదం అన్నమాట ఉదాహరణకి ఆదికాండం ఒకటవ అధ్యాయంలో దేవుడు తాను సృష్టించిన లోకాన్ని చూసి ఆరుసార్లు దానిని మంచిది అన్నాడు కానీ చివరి రోజున మాత్రం అంటే ఏడోసారి ఆయన దానిని మేయోద్ అని పిలిచాడు అంటే చాలా బాగుంది అని ఆ తర్వాత ఆదికాండంలోనే నోవాహు జలప్రలయం గాథలో నీళ్లు అంతకంతకీ పెరిగి మెయోద్దు బలంగా తయారయ్యాయి లేక అవి భూమి మీద అత్యధికంగా ప్రబలాయి కయీను హేబేలు గాథలో కయ్యీను తన తమ్ముడి మీద కేవలం కోపం తెచ్చుకోలేదు అతడు మెయోద్దు కోపంగా ఉన్నాడు లేక సౌలు ఇస్రాయేలు మీద రాజైనప్పుడు అతడు మెయోద్దు సంతోషించాడు కాబట్టి ఈ మెయోద్ అనే మాట బైబుల్లో వందల సార్లు ఉన్నట్టు గమనిస్తాం అది వేరొక పదాన్ని బాగా బలంగా నొక్కి చెప్పడానికి వాడే సామాన్యమైన హీబ్రూ పదం ఉదాహరణకి చాలా అది లేక నిజంగా ఇది మొదలైన రకాలు మరొక విషయం ఏమిటంటే బైబుల్ రచయితలు మెయోద్ని వేరొక ప్రత్యేకమైన విధానంలో కూడా వాడారు ఒక పదాన్ని దాని సంపూర్ణమైన అర్థంలో చెప్పాలంటే దాని ముందు మేయోద్ని రెండుసార్లు వాడేవారు ఉదాహరణకి యాకోబు ఎన్నో పశువులు ఒంటెలు ఎంతోమంది సేవకులు కలిగి మెయోద్ మేయోద్ ధనవంతుడు అయ్యాడు లేక వాగ్దాన దేశాన్ని పరిశీలించడానికి వెళ్ళిన ఇస్రాయిలు గూఢాచారులు తిరిగి వచ్చి మేము తిరిగి చూసిన దేశం మేయోద్దు మెయోద్దు మంచిది అన్నారు కాబట్టి మెయోద్ అనే మాటకి నిజమైన అర్థం శారీరక బలం కాదు అని స్పష్టమవుతున్నది దాని భావం చాలా లేక ఎక్కువ అని ఇక మనం క్షమాలో దేవుణ్ణి మన పూర్ణ హృదయంతో ప్రేమించాలి అని చెప్పిన చోటికి వెళ్దాం అంటే అది వారి చిత్తం వారి ఆప్యాయత వారి ఆత్మతో అంటే వారి పూర్ణ జీవం భౌతికమైన ఉనికితో వారి మేయోద్దుతో అంటే వారి పూర్తి ఆధిక్యతతో అని దాని అర్థం ఇది కొంచెం తమాషాగా అనిపించవచ్చు దీని విషయం ఆలోచించి చూడాలి మేయోద్ అనే మాట ఏదైనా పదం యొక్క అర్థాన్ని దాని పూర్తి సామర్థ్యానికి పెంచే పదం అయితే దేవుణ్ణి ప్రేమించడం విషయంలో ఆ పదం ప్రయోగించడంలో విశేషం ఏముంది నిజానికి అది నీ సమస్తం అని మేయోద్దుతో దేవుణ్ణి ప్రేమించడం అంటే మనకు అందుబాటులో ఉన్న ప్రతి సాధ్యతను అవకాశాన్ని సామర్థ్యాన్ని దేవుణ్ణి గనపరచడానికి నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించడానికి వాడాలి మొత్తం క్షమాలో ఈ పదం చాలా విస్తృతమైన భావం కలిగినది మెయూద్ అనే పదం దేనికైనా వర్తింపచేయొచ్చు అందువలన ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది ఈ పదం ఎన్నో సూక్ష్మమైన అర్థాలను వ్యక్తపరిచే సామర్థ్యం కలిగి ఉండడం వలన ప్రాచీన యూదు సమాజాలు క్షమాలోని మేయోద్ని వివిధ రకాలుగా నిర్వచించారు హీబ్రూ బైబుల్ని గ్రీకు భాషలోకి అనువదించిన యూదు పండితులు క్షమాలో మేయోద్దు దగ్గరకు వచ్చినప్పుడు ఆ పదాన్ని డ్యునామీస్ అనే గ్రీకు పదంగా అనువదించారు దాని అర్థం శక్తి లేక బలం నేటి అనేక ఆధునిక అనువాదులు ఈ నిర్వచనాన్ని అంగీకరించి వాడుతున్నాయి కానీ మీరు హీబ్రూ బైబుల్ యొక్క ప్రాచీన అరమేయిక్ అనువాదాలను పరిశీలిస్తే ఆ పండితులు మేయోద్ అనే పదాన్ని ఐశ్వర్యం అనే అర్థంలో అనువదించినట్టు మీరు గ్రహిస్తారు మన వనరులను పంచడం ద్వారా దేవుణ్ణి ప్రేమించగలిగే అవకాశాలను తెరిచే ఒక స్థిరమైన వస్తువు డబ్బు లేఖనాల్లోకెల్లా అతి ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగినప్పుడు ఆయన క్షమాను ప్రస్తావిస్తూ మేయోద్ అనే పదం అర్థాన్ని వివరించడానికి రెండు మాటలు వాడాడు నీ పూర్ణ మనస్సుతో నీ పూర్ణ బలంతో యహోవాని ప్రేమించు అని చెప్పాడు అవి రెండు అనేక మార్గాల్లో దేవుని ప్రేమించగలిగేలా చేసే మానవ సంబంధమైన సామర్థ్యాలే వీటిలో మేయోద్దు దేని విషయంలో సరిగా వర్తిస్తుంది బలం ఐశ్వర్యం లేక మనస్సు ఈ ప్రశ్న సరైంది కాదు మేయోద్ అనే పదం నువ్వు దేవుని పట్ల నీ ప్రేమను వ్యక్తం చేయడానికి ఉన్న మార్గాలకు పరిమితులు విధించదు సరిగ్గా అది దానికి వ్యతిరేకం విషయం ఏమిటంటే ఒక వ్యక్తి జీవితంలో ప్రతి నిమిషం ప్రతి అవకాశం ప్రతి సామర్థ్యం సంపత్తి నిన్ను చేసిన దేవుణ్ణి ప్రేమించి గౌరవించడానికి అవకాశం ఇస్తూనే ఉంటుంది నీ సమస్త ఆధిక్యతతో దేవుణ్ణి ప్రేమించమనే ఒక పిలుపు అది క్షమాలో బలం లేక శక్తి అనే మాటకు ఇదే నిజమైన అర్థం